ఇస్లాం మతస్థుల జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేసి మక్కా మసీదును దర్శించాలని కోరుకుంటారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు హజ్ సబ్సిడీ 1954 ప్రభుత్వం ప్రారంభించింది. 2000 నుండి 2008 వరకు 15 లక్షల మంది ఇండియన్ ముస్లింలు హజ్ యాత్ర చేశారు. 2022 నాటికి రాయితీ ఇచ్చే విధానం రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రల సబ్సిడీ రద్దు చేసి ఆ సబ్సిడీ అమౌంట్ను ముస్లిం పేద విద్యార్థినుల కొరకు ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం హజ్ యాత్రకు 1,75,000 మంది సబ్సిడీ లేకుండా వెళ్తున్నారని కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ సబ్సిడీ ఉపసంహరించి ఆ మొత్తాన్ని పేద ముస్లిం విద్యార్థినుల కోసం ఉపయోగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డ్ చైర్మన్ యూసఫ్ అబ్బాస్ స్వాగతించారు. హజ్ యాత్రకుల సబ్సిడీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అజాదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 16వ తేదీ దారుస్సలాం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము కూడా మొదటి నుండి హజ్ సబ్సిడీని వ్యతిరేకిస్తున్నామని, అయితే హిందూ ఇతర మతస్థుల తీర్థయాత్రలకు అందిస్తున్న సబ్సిడీలపై ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ప్రశ్నించారు. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి మ్యాంగో న్యూస్ తెలుగు.